హాయ్ ఫ్రెండ్స్, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చిన బడే మియా చోటే మియా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని 3D కూడా ఐమాక్స్ వెర్షన్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్, బడే మియా చోటే మియాగా నటించారు. మనుషి చిల్లర్, ఆలియా ఎఫ్ కూడా హీరోయిన్లుగా నటించారు. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా కథ ఏంటంటే, భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం ఒక రక్షక కవచాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ రక్షక కవచం ఏ దేశమైనా అణుబాంబులు అటువంటివి వేస్తే అవి వచ్చి ఆ రక్షక కవచానికి తగిలి భారతదేశం మీద పడకుండా గాల్లోనే పేలిపోతాయి అన్నమాట. రక్షక కవచాన్ని తగులుకొని అక్కడే పేలిపోతాయి. ఇటువంటి టెక్నాలజీని తయారు చేస్తాడు విలన్ కబీర్. అయితే ఇలాంటి రక్షక కవచాన్ని తయారు చేసిన కబీరే క్లోనింగ్ అనే టెక్నిక్ని ఉపయోగించి డూప్లికేట్ సోల్జర్స్ని తయారు చేస్తాడు. వీళ్ళ మైండ్ని పూర్తిగా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తాడు. ఇది భారతదేశ ఆర్మీకి సంబంధించిన చీప్స్ ఎవరికి నచ్చదు, ఎందుకంటే మనం చంపే అని చెప్పినప్పుడు అవి వెళ్ళి చంపేస్తాయి. అలాగే ఈ రోబోట్లు ఏ ద్రోహికో దొరికితే అతను కూడా వాటిని తప్పుగా వినియోగించుకుంటాడని ఆ ప్రోగ్రామ్ని, ఆ సోల్జర్స్ని వద్దంటుంది భారతదేశ ఆర్మీ. విలన్కి ఇది నచ్చదు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేస్తే మీరు లాస్ట్లో ఎలా చేస్తారని విలన్ ఆర్మీ మేదర్ మీద తిరగబడతాడు. అప్పుడు బడే మియా చోటే మియా అని చేస్తారు. ఈ విలన్ పగబట్టి కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చి బడే మియా చోటే మియా అని వెతుక్కుంటూ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, విలన్ ఎత్తుకుపోయింది ఏంటి అన్నది సినిమా. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ ఎపిసోడ్సే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఒరిజినల్లో బాయ్స్ అనే సినిమాకి రీమేక్ ఇది. దీన్ని హిందీలో బడే మియా చోటే మియాగా గోవింద అమితాబ్ బచ్చన్తో తీశారు. అది యావరేజ్గా ఆడింది. ఆ సినిమానే ఇప్పుడు పూర్తిగా పేరు ఒకటే ఉపయోగించుకొని పూర్తి కథనంతా మార్చి తీశారు. కథ ఏమంత గొప్పగా ఉండదు, మనం ఈపాటికే ఎన్నో సినిమాల్లో చూసిన కథలాగే అనిపిస్తుంది. ఇక విలన్ అయితే చాలా బఫూన్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. ఆ మాస్క్ పెట్టుకున్నంతసేపు చాలా బీభత్సమైన క్యారెక్టర్ అనుకుంటాం మనం. కానీ పృథ్వీరాజ్ తన మొహం చూపించగానే విలన్ ఏంటి, ఎలా ఉన్నాడు చప్పిడి విలన్ లాగా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అతికించిన మీసం పెట్టుకొని బడే మియా తనకి మాత్రమే కండలున్నాయని బనీని మాత్రమే వేసుకుంటూ కాస్ట్లీ చొక్కాలు చింపేసుకొని తిరిగే చోటే మియా, వీళ్ళిద్దరూ ఎక్కడా కూడా ఆకట్టుకోరు. అక్షయ్ కుమార్ పాత్ర ముసలివాడి పాత్రలో అనిపిస్తుంది, ప్లస్ చేసేవన్నీ ఏమంత గొప్పగా అనిపించవు. ఇక చోటే మియా పాత్రలో అతను ఏ డైలాగ్ చెప్తున్నాడో తెలియదు, ఫేస్లో హావభావాలు తెలియవు, ఫైట్లు మాత్రం చేస్తూ ఉంటాడు చోటే మియా. ఈ ఫైట్లు తప్ప సినిమాలో ఏమీ గొప్పగా చెప్పుకోవాల్సిన సన్నివేశాలు లేవు. ఇక ఈ సినిమాని 3D చూడడం వల్ల కొంత మీకు ఉపశమనం కలుగుతుంది, ఎందుకంటే కొన్ని 3D షాట్స్ చాలా బాగున్నాయి, ఫోటోగ్రఫీ ఎప్పటిలాగే బాగుంది, కానీ సినిమాకి వాడిన బ్లూ టింట్ అంత గొప్పగా లేదని చెప్పాలి. కలర్స్ కొంచెం వైబ్రెంట్గా ఉంటే బాగున్నాయి. సినిమాలో 2-3 పాటలు ఉంటాయి కానీ అవేమీ ఆకట్టుకోవు. సినిమా అయిపోయిన తర్వాత 2 పాటలు వస్తాయి, ఇది విచిత్రం. ఎందుకంటే ఆ 2 పాటలు కూడా ఒక చరణంతో ఆపేస్తారు. ఆ 2 పాటలు కూడా అస్సలు ఆకట్టుకునే విధంగా లేవు. మనిషి చిల్లర్ ఉన్నంతలో కొంత ఎక్స్పోజింగ్ చేసి ఆకట్టుకుంటుంది. ఆలియా ఎఫ్ పిచ్చి పాత్రలో పిచ్చి పిచ్చిగా నటించింది అని చెప్పొచ్చు. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే 4x4 స్టంట్ల ఆధారంగా కథ రాసుకున్నట్లుంది. అంటే ఒక వీడియో గేమ్ చూసి దాన్ని కథ అల్లుకున్నట్లుంటుంది. ఏమంత గొప్పగా లేదు సినిమా. అలాగని వరస్ట్ సినిమాని కూడా చెప్పలేం. బిలో యావరేజ్ సినిమాగా ఉంటుంది ఈ సినిమా. ఫోటోగ్రఫీ నుంచి ఆర్ట్ డైరెక్షన్, మేకప్ అన్నీ బాగుంటాయి, స్టంట్స్ కూడా బాగుంటాయి, కానీ ఏది కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లు, మినిమం క్వాలిటీతో ఉన్నట్లు అనిపించవు. అన్నీ లో గ్రేడ్ యాక్షన్ ఎపిసోడ్స్ లాగే అనిపిస్తాయి. టైం వేస్ట్ చేసుకోవాలనుకుని ఫోన్లే చూద్దాం ఏదో ఒకటి అనుకుంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళొచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ, రోనిత్ రైనా కూడా సినిమాకి ఏమాత్రం ఉపయోగకరంగా లేరు. అలీ అబ్బాస్ జాఫర్ నుంచి ఇటువంటి సినిమాని అయితే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇతనైనా సుల్తాన్ తీసింది అనిపిస్తుంది సినిమా చూశాక. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.